సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్, ఊరచెరువు, ఇండోర్ స్టేడియం, ఈఎస్ఐ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. అనంతరం మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో పాల్గొని అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. మునుగోళ్ళ కేటీఆర్ గారు ఏదైతే మాట ఇచ్చిందో చౌటుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు 50 కోట్ల రూపాయల నిధులు కూడా అతి తొందరలో ఈ వారంలో జీవో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ నిధులతోటి అన్ని వార్డులలో చౌటుపల్లిలో ఉన్న ప్రతి వార్డు కూడా తిరిగి ఎక్కడ అత్యవసరమో అక్కడ సీసీ రోడ్ల నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా డ్రైనేజ్ నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా పార్కుల అవసరం దగ్గర పార్కుల అభివృద్ధి కానివ్వండి. అదేవిధంగా గతంలో 3.5 కోట్ల రూపాయలు డ్రైనేజ్ కొరకు టెండర్ కూడా పిలుచుకున్నాం. ఆ నిధులు అన్నీ కూడా కలుపుకొని కేటీఆర్ గారిని అతి తొందరలో 1 మార్చి పిలుచుకొని శంకుస్థాపన అంటే ఫౌండేషన్ స్టోన్లు చేసుకొని ఈ ప్రాంతంలో పనులను అతివేగంగా జరుపుకునే విధంగా చర్యలు ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తాము.